రాష్ట ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు పెంచడంతో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిరసన తెలియజేశారు. స్థానిక నంద్యాల పట్టణంలోని రాష్ట ప్రభుత్వం మరోసారి ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రయాణికులపై భారం వేసింది. రెండవసారి ఆర్టీసీ ఛార్జీలు పెరగడంతో నిరసనగా నంద్యాల ఆర్టీసీ బస్టాండ్ వద్ద సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఇప్పటికీ 9 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలు ఆర్టీసీ బస్సులో ప్రయాణించే పరిస్థితి కల్పించడం లేదని, వెంటనే పెంచిన ఆర్టీసీ ఛార్జీలు తగ్గించాలని నినాదాలు చేశారు. ప్రభుత్వ తీరుపై విమర్శలు చేశారు. మళ్ళీ పెంచింది దాదాపు 500 కోట్ల రూపాయల భారం ప్రజలపైన మోపింది. గత ఏప్రిల్ నెల 2 నెలల క్రితమే పెద్ద ఎత్తున 1500 కోట్ల రూపాయలు ప్రజలపైన ఆ రోజు భారాలు మోపిన డీజిల్ ఛార్జీ పెట్రోల్ ఛార్జీ పెరిగిందని చెప్పి మళ్ళీ 2 నెలల కాలంలోనే మళ్ళీ మార్పు వచ్చింది. 2 నెలల కాలంలో పోలిస్తే ఆ 2 నెలల కిందటువంటి డీజిల్ ఛార్జీ పెద్దగా పెరగలే. ఆర్టీసీ వాళ్ళు కూడా వాళ్ళ బల్కులో ఎక్కువ రేటు ఉందని చెప్పేసి బయట పట్టించుకుంటున్నారు. 4 రూపాయలు తక్కువగా మళ్ళీ ఈ రకంగా ఛార్జీలు డీజిల్ ఛార్జీలు పెరగలేదు, మరొక వైపు బయట కొట్టుకుంటున్నారు. ఎందుకు ఆ రకంగా పెంచాల్సి వచ్చిందని చెప్పేసి నేను సిపిఐ పార్టీ చేయడం ప్రశ్నిస్తున్నాను. ఇప్పటికే ఈ సంవత్సరంలోనే చిల్లర పేరు మీద 1 ఛార్జీలు పెంచినారు. డీజిల్ పెట్రోల్ జరిగిందని చెప్పేసి 2 సార్లు పెంచినారు. డీజిల్ సెస్ పేరు మీద ఈరోజు మళ్ళీ ఒకసారి ఈ రకంగా ప్రజలపైన భారం వేయడం అనేటువంటిది మరి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏ పాటు ఈ సందర్భంగా అర్థమవుతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపైన పెద్ద ఎత్తున భారాలు మోపుతూ ఉంది, ఇంటి పనులు పెంచుతూ ఉంది, భూమి శిస్తు రికార్డులు ఆ రకంగా విపరీతంగా పెంచింది, రిజిస్ట్రేషన్ ఛార్జ్ పెంచేస్తున్నారు, చెత్త పనులు పెంచుతున్నారు, నీళ్ళ పనులు పెంచుతున్నారు, కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచేస్తున్నారు, మళ్ళీ ఈరోజు ఆర్టీసీ ఛార్జీలు పెంచుతున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వము జిఎస్టీ పేరు మీద పెద్ద ఎత్తున ప్రజలపైన భారాలు వేస్తూ ఉన్నారు. నిన్ననే ప్రకటించింది నిర్మలమ్మ, అప్పడాలపైన పన్ను పెంచుతున్నాము, మీరు తినేటువంటి పెరుగుపైన పన్ను పెంచుతున్నాము, మజ్జిగ ప్యాకెట్ల పైన పన్ను పెంచుతున్నాము, మీరు వేసుకున్న చెప్పులపైన బట్టలపైన క్యాంపులపైన ఆ రకంగా పన్ను పెంచుతున్నామని చెప్పేసి ఆమె ఒక బాధిస్తున్నారు. రైళ్లు ఇంతకుముందు ప్యాసింజర్ రైలు ఉండేటువంటివి, తక్కువ ఛార్జీకి ప్రజలు పోయేటువంటి వాళ్ళు ప్యాసింజర్ రైలు అన్ని రద్దు చేసేసి ఎక్స్ప్రెస్ రైలు పెట్టేసి ఆ రకంగా రైళ్లలో వాళ్ళు దోపిడీ చేస్తున్నారు. వీళ్ళు ఆర్టీసీ ఛార్జీ మీద వీళ్ళు దోపిడీ చేస్తున్నారు. సంక్షేమ పథకాల పేరు మీద చెప్పేసి అంతకంటే రెట్టింపు కాదు 4 రెట్ల 5 రెట్ల పేరు మీద ఆ రకంగా ప్రజలపైన పన్నుల భారం వేసేసి ఈ రకంగా ప్రజలను దోపిడీ చేసేటువంటి విధానానికి వ్యతిరేకంగా సీపీఎం పార్టీగా మేము పోరాడుతూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఆర్టీసీ ఛార్జీలు చిల్లర అందుబాటులో లేదని చెప్పి ఒకసారి ఛార్జీలు పెంచారు, మరోవైపు డీజిల్ ధరలు పెట్రోల్ ధరలు పెరిగాయని చెప్పేసి ధరలు పెంచారు. ఈరోజు సెస్ పేరు మీద ఆర్టీసీ ఛార్జీలు పెంచడం అంటే పూలుగే నెక్క పైన తాతికాయ పడ్డట్టుగా రాష్ట్రంలో ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏమో ప్రజల మీద ఈరోజు భారాలు మోపుతూ ప్రజలకు వాత పెట్టే పద్ధతుల్లో నీ పరిపాలన ఎట్లే కొనసాగితే ప్రజలు నీకు వాత పెట్టే రోజులు దగ్గట్లో ఉన్నాయి కాసుకో అని చెప్పడం కోసమే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఛార్జీలు నిరసన ప్రభుత్వాలకు వ్యతిరేకంగా బస్సు ఛార్జీలు విపరీతంగా పెంచినారు. కిలోమీటర్కు 1,000 బస్సులకు 85 పైసలు, ఒక్కో బస్సుకు ఒక్కొక్క బస్సుకు 70 రూపాయలు 80 రూపాయల నుంచి 120 రూపాయల వరకు ఛార్జీలు పడే అవకాశం ప్రజల మీద భారాలు కనబడతా ఉన్నాయి. కాబట్టి ప్రజల మీద వేసిన భారాలు బస్సు ఛార్జీలు తగ్గించాలని చెప్పి సీపీఎం పార్టీగా ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం. సిఈసి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం నంద్యాల. సెల్ నంబర్స్ 9490123109 8322 422 949 and 9985285835. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట